हेलो फ्रेंड्स, श्री दत्तात्रेय स्वामी वारी दर्शन चाला दिव्यंगा जरिगिंदी। इंका ई दत्तशिखरं मीद नुंडी अत्रि महामुनि अनसूयादेवी योक्क आश्रमानिकि बयलुदेरदां। अदि इक्कडिकि ओक किलोमीटर्नर दूरंलो इंकोक कोंड मीद उंटुंदी। चाला दिव्यमैन क्षेत्रं, असलु चूस्ते इंक अक्कडे उंडालनिपिस्तुंदि, राबुद्धि कादन्नमाट। ఓంకారం ప్రణవనాదం, అందులో అకార ఉకార మకారాలే త్రిమూర్తి స్వరూపము। అట్టి త్రిమూర్తులే అనసూయాదేవికి పుత్రులుగా జన్మించినటువంటి ఈ క్షేత్రం కాబట్టి మెట్ల ఆరంభంలోనే ఓంకారం చాలా పెద్దగా దివ్యంగా ఈ క్షేత్రానికి తగిన విధంగా మనకు కనిపిస్తుంది, చాలా ఆనందం కలిగిస్తుంది కూడాను। దాదాపుగా 250 మెట్లు ఉంటాయి। అలసట తెలియకుండా ఉండేందుకు అనసూయాదేవి త్రిమూర్తులను తనకు పిల్లలుగా ఎలా పొందారో తెలుసుకుందాం। అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను నారద మహాముని ద్వారా విన్న త్రిమాతలు అసూయ చెంది తమ భర్తలైన త్రిమూర్తులను ఆమె పాతివ్రత్య పరీక్షకు గురి కావాల్సిందేనని వారిని ప్రేరేపింపగా వారు ముగ్గురు సాధువుల వేషంలో అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్లి భవతి భిక్షాందేహి అని కోరతారు। ఆ సమయంలో అత్రి మహాముని ఆశ్రమంలో ఉండరు। అనసూయాదేవి వారిని ఆహ్వానిస్తుంది। తీరా భోజనం వండి వడ్డిచాక ఆ ముగ్గురు ఒక షరతు పెడతారు। నీవు నగ్నంగా మాకు వడ్డన చేస్తేనే మేము భోజనం చేస్తాం, లేకపోతే ఇలాగే ఆకలితో తిరిగి వెళ్ళిపోతామని వారి షరతు। ఇంటికి వచ్చిన అతిథి ఆకలితో తిరిగి వెళ్ళిపోతే ఆ గృహస్థు యొక్క తపోఫలాన్నంతా తీసుకుపోతాడని తెలుసు। అలాగని చెప్పేసి నగ్నంగా పరపురుషుల ముందుకు వస్తే పాతివ్రత్య భంగం అవుతుందని కూడా తెలుసు। ఇలా తనను ఇరకాటంలో పెట్టడానికి చూస్తున్న వారు మామూలు పురుషులు కాదని, వారు సత్పురుషులై ఉంటారని మనసులో అనుకొని అనసూయాదేవి వారితో అలాగే వడ్డిస్తాను, మీరు భోజనానికి రమ్మని పిలిచి ఆశ్రమం లోపలికి వెళ్ళి దైవాన్ని ఇలా మనసులో బలంగా సంకల్పం చెప్పుకున్నది, నా ఇంటికి వచ్చి నన్ను అన్నం అడిగిన వారు నాకు పిల్లలతో సమానమే కానీ పరపురుషులు గారు గనక వారికి నేను నగ్నంగా వారు నా బిడ్డలన్న భావనతో వడ్డన చేస్తానని దైవం ముందు సంకల్పం చేసుకొని తిరిగి బయటికి వచ్చేటప్పటికి ఆ ముగ్గురు కూడా పసిపిల్లలైపోయారు। అలా పసిపిల్లలుగా మారిపోయిన త్రిమూర్తులకు పాలిచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడుతున్న సమయానికి అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చి ఆయన తన తపశ్శక్తి ద్వారా జరిగినదంతా తెలుసుకొని ఆ వచ్చిన ముగ్గురు త్రిమూర్తులని అనసూయాదేవికి తెలియజేసి వారికి సాష్టాంగ ప్రణామం చేశారు। అప్పుడు త్రిమూర్తులు తమ నిజస్వరూపాలతో ప్రత్యక్షమై అనసూయాదేవి యొక్క సంకల్ప బలం చేత పాతివ్రత్య మహిమ చేత మేము చిన్నపిల్లలమైపోయాము, మీరు మాకు సంతృప్తిని కలుగజేశారు గనక ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగితే అప్పుడు అత్రి మహాముని అనసూయాదేవినే వరం కోరుకోమన్నాడు। అనసూయాదేవి మిమ్మల్ని మీరు మాకు పుత్రులుగా అనుగ్రహించండి అని కోరుకోగా అప్పుడు వెంటనే త్రిమూర్తులు మమ్మల్ని మేము మీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము, మేమే మీకు పుత్రులుగా పుడతామని చెప్పి వరమిచ్చి అంతర్ధానమైపోయారు। అలా ఈ భూమి మీద అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమ వల్ల త్రిమూర్తులు దత్తాత్రేయులుగా భూమి మీద జన్మించారు। మెట్లెక్కగానే మనకి దర్శనమిచ్చేది శ్రీ అత్రి మహాముని వారి ఆశ్రమం। రండి, అనసూయాదేవి త్రిమూర్తులనే తన పుత్రులుగా వరం పొందిన స్థానానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసి వద్దాం। ఇంతకుముందు మనం దత్తశిఖరం మీద నుంచి అనసూయామాత మందిరాన్ని వీడియో తీసాం। ఇప్పుడు అనసూయామాత మందిరం పై నుంచి చూస్తే మనకి దత్తశిఖరం అలాగే శ్రీ రేణుకాదేవి ఆలయం కూడా కనబడుతున్నాయి। రెండు శిఖరాలు వేరు వేరు ఇక్కడ మీరు చూడొచ్చు। ఇప్పుడు కుడివైపునున్నది దత్తశిఖరం, ఎడంవైపునున్నది శ్రీ రేణుకామాత ఆలయం। ఇక్కడ మీరు చూస్తే రెండు మెట్లు కనబడతాయి వరుసలు, అటువైపు నుండి మనం ఎక్కి వచ్చింది మెట్లు, ఇప్పుడు మనం దాదాపు మెట్ల ద్వారా వెళ్తున్నాము।
ఈ మెట్లు కొంచెం కష్టమే, అందుకే ఎక్కడానికి దీన్ని ఉపయోగించరు, దిగడానికి దీన్ని ఉపయోగిస్తారు. చాలా ఎత్తులో ఉంటాయి, ఒక్కసారిగా పైకెక్కుతూ ఉంటుంది. అవతల మెట్లు అలా కాదు, నెమ్మదిగా మనం కొండపైకి చేరుతామన్నమాట. కొండ కిందకి వచ్చాం. ఇక్కడి నుంచి అనసూయమాత ఆలయం ఒకసారి చూసుకొని మళ్ళీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం. వారి వల్లే కదా మనకి దత్తానుగ్రహం కలుగుతోంది ఈరోజు ఈ భూమి మీద. ఇంకా మనం ఇక్కడి నుంచి బయలుదేరి శక్తిపీఠమైన ఏకవీరాదేవి రేణుకాదేవి సన్నిధానానికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తిరిగి ఈ వీడియో మూడవ భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బై బై.